हाय फ्रेंड्स वेलकम टू हनु फूड्स इवाल्ट हनु फूड्स लो नेन चेस्तुना रेसिपी लेमन पिकिल्स लेमन पिकिल्स चाला चाला टेस्टी गा उन्ताई हाट हाट समर लो चाला चाला नी पेरुगन्नम लो की लेमन पिकिल एम्मी एम्मी गा उन्तुंदी अंते कादु लेमन पिकिल्स नी टू टाइप्स का एला प्रिपेर चेस्कोवालो नेनु मीकु वीडियो लो चूपिस्तुन्नानु पेद्दल की पिल्लल की एवरकैना पेरुगन्नम लो की एम्मी गा उंडे ఈ పికిల్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో నేను మీకు వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ఫస్ట్ నిమ్మకాయలు తీసుకోవాలి ఈ నిమ్మకాయలకి మచ్చలు ఏమీ లేకుండా బాగున్న నిమ్మకాయలు తీసుకొని నీటిగా క్లీన్ చేసుకోవాలి వాటర్ లో నీటిగా ఏ డస్ట్ లేకుండా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న నిమ్మకాయల్ని తీసి ఒక ప్లేట్ లో ఉంచుకోవాలి ఇలాగా అన్ని నిమ్మకాయల్ని క్లీన్ చేసుకోవాలి మీకు ఎన్ని అయితే పికిల్స్ పెట్టుకోవాలని తీసుకుంటారో ఆ నిమ్మకాయలన్నీ ఇలాగే వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసిన తర్వాత ఈ నిమ్మకాయల్ని బాగా ఆరబెట్టుకోవాలి వాటర్ చెంబ అనేది ఏమీ లేకుండా ఈ నిమ్మకాయల్ని బాగా ఆరబెట్టుకోవాలి ఈ నిమ్మకాయలు ఆరే లోపల స్టవ్ వెలిగించుకొని ఒక బండిల్ పెట్టుకోవాలి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు తీసుకోవాలి ఈ ఆవాల్ని ఓ 5 నిమిషస్ పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకోవాలి ఇలా ఆవాల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి ఇలా ఆవాలు మెంతుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి మెంతులు లైట్ గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి వీటిని చల్లార్చుకొని పొడి చేసుకోవాలి ఈ లోపల అదే బాండిల్లో ఓ 100 ml నుంచి 150 ml ఆయిల్ తీసుకోవాలి ఇక్కడ గ్రౌండెడ్ ఆయిల్ తీసుకుంటే పికిల్స్ కి టేస్టీగా ఉంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లార్చుకోవాలి ఇవి చల్లారే లోపల మనము ఆల్్రెడీ ఆరబెట్టుకున్న నిమ్మకాయల్ని తీసుకోవాలి ఇలా నిమ్మకాయల్ని తీసుకొని ఈ నిమ్మకాయల్ని ఇప్పుడు పికిల్ పెట్టుకోవడానికి కట్ చేసుకుందాము నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి పికిల్ పెట్టుకోవడానికి లెమన్ ని ఎలా కట్ చేసుకోవాలో 1 లెమన్ ని మిడిల్ కట్ చేసి ఆ మిడిల్ కట్ చేసిన లెమన్ తీసుకొని ఆ లెమన్ ని కూడా 4 పార్ట్స్ గా కట్ చేసుకోవాలి చూడండి ఓవరాల్ గా 1 లెమన్ ని 8 పార్ట్స్ గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ నిమ్మకాయలన్నిటిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి ఇలా ఒక బౌల్ లోకి తీసుకున్న తర్వాత ఈ నిమ్మకాయ ముక్కల్ని కొలత వేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పులో లెమన్ పీసెస్ వేసుకొని మెజర్మెంట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి చూడండి నేను ఒక కప్పు తీసుకొని అందులో లెమన్ కట్ చేసినవన్నీ తీసుకున్నాను ఇక్కడ నాకు 2 కప్స్ నిమ్మకాయ ముక్కలు వచ్చాయి ఈ నిమ్మకాయ ముక్కలకి 2 టేబుల్ స్పూన్స్ కల్లుప్పు తీసుకోవాలి ఎప్పుడైనా పికిల్ కి కల్లుప్పే తీసుకోవాలి అదే విధంగా ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకోవాలి ఇప్పుడు అదే విధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి ఇలా జీలకర్ర తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉప్పు పసుపు జీలకర్ర మొత్తము ఈ పీసెస్ కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ప్రెస్ చేస్తూ కలపొద్దు లైట్ గా కలుపుకోవాలి ప్రెస్ చేశారంటే లెమన్ లో ఉన్న జ్యూస్ అంతా బయటికి వచ్చేస్తుంది ప్రెస్ చేయొద్దు ఆటోమేటిక్ గా 2 డేస్ వీటిని స్టోర్ చేసుకుంటే జ్యూస్ అనేది రిలీజ్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇలా కలుపుకున్న తర్వాత గ్లాస్ కంటైనర్ తీసుకొని అందులో మనం కలుపుకున్న లెమన్ పీసెస్ అన్ని తీసుకోవాలి ఇలా లెమన్ పీసెస్ అన్ని ఈ కంటైనర్ లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి 3 టు 4 డేస్ వదిలేసేయాలి ఇలా మూత పెట్టేసి 3 టు 4 డేస్ వదిలేయడం వల్ల ఈ లెమన్ పికిల్ బాగా ఊరుతుంది జ్యూస్ అనేది రిలీజ్ అయ్యి టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇలా గ్లాస్ కంటైనర్ లో ఈ లెమన్ పికిల్ ని ప్రిజర్వ్ చేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉండే 1 లెమన్ పికిల్ చూసారు కదా అదే విధంగా సెకండ్ లెమన్ పికిల్ చూద్దాము చాలా చాలా టేస్టీగా ఉండే సెకండ్ లెమన్ పికిల్ ని ప్రిపేర్ చేసుకుందాము అందుకు నిమ్మకాయల్ని తీసుకోవాలి ఇలా నిమ్మకాయని తీసుకున్న తర్వాత ఒక్కొక్క నిమ్మకాయని 4 పార్ట్స్ గా కట్ చేసుకోవాలి నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క నిమ్మకాయని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న నిమ్మకాయల్ని ఏదైనా ఒక వెడల్పాటి ప్లేట్ లోకి తీసుకోవాలి ఇలా నిమ్మకాయలన్నిటిని కూడా 4 పార్ట్స్ గా కట్ చేసి తీసుకోవాలి నేను ఈ పికిల్ ని 20 నిమ్మకాయలతో పెడుతున్నాను ఇప్పుడు చూడండి
నిమ్మకాయలన్నీ ఇట్లా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క నిమ్మకాయని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ని తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక కప్పు లెమన్ జ్యూస్ తీసుకున్నాను. అదేవిధంగా పావు కప్పు రెడ్ చిల్లీ పౌడర్, అలాగే పావు కప్పు ఆవాలు మెంతులు రోస్ట్ చేసుకున్న పౌడరు, అలాగే పావు కప్పు క్రిస్టల్ సాల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇవంతా బాగా కలుపుకోవాలి. 20 నిమ్మకాయలకి ఒక కప్పు జ్యూస్ తీసుకున్నాం కాబట్టి కారం అనేది పావు కప్పు సరిపోతుంది. ఏ కప్పుతో అయితే మనం కారం తీసుకుంటామో అదే కప్పుతో క్రిస్టల్ సాల్ట్, అదేవిధంగా ఆవాలు మెంతులు పౌడర్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, పికిల్నంతా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనము కాచి చల్లార్చిన ఆయిల్ని తీసుకోవాలి. ఇలా కాచి చల్లార్చిన ఆయిల్ని ఈ లెమన్ పికిల్లోకి తీసుకున్న తర్వాత పికిల్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో వెల్లుల్లిపాయలు అవి వేయకూడదు. వెల్లుల్లిపాయలు అవి వేస్తే పికిల్ యొక్క ఫ్లేవరు టేస్ట్ రెండూ మారిపోతాయి. ఈ విధంగా చేసుకుంటేనే పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పికిల్ని వేడి వేడి అన్నంలో అయినా తినొచ్చు, అదేవిధంగా చద్దన్నం అంటారు, చద్దన్నంలో కాస్త పెరుగు వేసుకొని ఈ పికిల్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ పికిల్ని 3 to 4 డేస్ పక్కనుంచుకోవాలి. ఇలా 3 to 4 డేస్ పక్కనుంచుకోవడం వల్ల ఈ పికిల్ అనేది బాగా ఊరుతుంది. ఊరిన తర్వాత తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, లెమన్ పికిల్స్ 2 టైప్స్ లెమన్ పికిల్స్ రెడీ అయిపోయినవి. ఈ 2 టైప్స్ లెమన్ పికిల్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎల్లో లెమన్ పికిల్ అయితే పిల్లలు కూడా, అంటే బిలో 3 ఇయర్స్ పిల్లలకి పెరుగన్నం పెట్టేటప్పుడు ఈ లెమన్ పికిల్ వేసుకొని పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ 2 టైప్స్ ఆఫ్ లెమన్ పికిల్స్ మీకు నచ్చాయా? నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా హను ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మా హను ఫుడ్ ఛానల్లో వచ్చే వంటలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.